విశాఖ జిల్లా ఆనందపురం మండలం పాలవలస నాగ హనుమాన్ సీ ఫుడ్ కంపెనీని మూసేయాలని చేస్తున్న ఆందోళనలలో భాగంగా నాలుగవ రోజు రిలే నిరాహార దీక్షలు గ్రామస్తులు ప్రారంభించారు. ఏళ్ల తరబడి కంపెనీ నుండి వచ్చే వ్యర్థాలు భూగర్భ జలాలను కలుషితం చేస్తున్నాయని, ఎన్ని మార్లు కంపెనీ యాజమాన్యానికి విన్నవించకుండా పట్టించుకుని నాదుడే కరువయ్యాడన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనైనా కంపెనీని మూసే వరకు పోరాడతామని కరాఖండిగా చెప్పారు. గ్రామంలో సుమారు 40 మంది కిడ్నీ వ్యాధి బారిన పడ్డారని, ఊర్లో ఇప్పటికే 20 మంది మృత్యువాత పడ్డారని, మరో 10 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా 8 మంది ఇంటి వద్దనే వైద్యుల సలహాలతో మందులు వాడుతున్నారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇంకా ఎంతమందిని కంపెనీ పొట్టన పెట్టుకుంటుందోనని ఆందోళన చెందుతున్నారు. సమస్యలు పరిష్కరించే వరకు ఆందోళన విరమించేదే లేదని గ్రామస్తులు తేల్చి చెప్పారు. కంపెనీకి రాకపోకలు లేకుండా కంపెనీ చుట్టూ రోడ్లకు గుంతలు చేశారు. ఓవైపు ఆందోళన శిబిరాన్ని ఏర్పాటు చేసి కంపెనీకి రాకపోకలు జరగకుండా దిగ్బంధనం చేశారు. యాజమాన్యంతో చర్చలు తహసీల్దార్ వేణుగోపాల్ మధ్యవర్తిత్వంతో జరిగినప్పటికీ సఫలం కాకపోవడంతో సమస్య పరిష్కారం అయ్యేంత వరకు ఆందోళన కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఏం పని మీరు తీసుకున్నా స్మెల్ అనేది పైకి రాకూడదు అని చెప్పి అల్టిమేట్ అదే కదా మన ఫైనల్ గా మన ఇబ్బంది లేదు. పని చేసుకుంటే ఎంత మంది మాకు ఇబ్బంది, స్మెల్ అనేది మాకు ఎవరికి ఇబ్బంది ఉండకూడదు రాకూడదు అది మెయిన్. వాళ్ళు ఎంత పని చేసిన మాకు వద్దు స్మెల్ రాకూడదు పైకి. అది పైప్ లైన్ వేసి మామూలుగా అగ్రికల్చర్ ఫీల్డ్ ఇచ్చేవాడు, అన్ని ఇచ్చేసేవాడు. ఇప్పుడు ఏం లేవు కదా, ఏం లేవు కదా, బయటికి పైప్ లైన్ ఉన్నాయా? బయట మన సెలవు కేసుకొస్తే గబ్బెలం పంచాయతీ చాలా పెద్ద తొలగులు అయితే మూసారు సార్. వాళ్ళు కంపెనీకి ఇబ్బంది అని చేసేసారు సార్. కంపెనీ అంటే మనమే లాగే కంపెనీ అంటే మనమేం కంపెనీ సార్, మన కంపెనీ మనం తెచ్చిపోతాం సార్. అవన్నీ వద్దు సార్, అవన్నీ తెరవాలి ఇప్పుడు కూడా ఎంతో ఏం చేయాలో మనం నిర్ణయించకూడదు. దానికి ఒక మనకు ప్రొసీజర్ ఉంది, అది ఫాలో అవ్వాలి. ఇప్పుడు ఏదో గుడ్లేదు, ఏదో పని చేస్తున్నప్పుడు. నా పేరు నాగో శ్రీనివాసరావు, పాలవలస పంచాయతీ, మెట్రవేపురం గ్రామం. పాలవలస పంచాయతీలో నాగానుమన్ కంపెనీ సీ ఫుడ్ కంపెనీ ఉండడం జరిగింది. దాని ద్వారా వచ్చే వ్యర్థ పదార్థాలు వల్ల వాటర్ పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్ జరగడం వల్ల మా పంచాయతీలో కిడ్నీ పేషెంట్లు ఎక్కువైపోయారు. దానివల్ల 3 రోజులుగా నిరసన వ్యక్తం చేస్తున్నాం, వంట వరపు చేస్తున్నాం. కానీ యాజమాన్యం నుంచి ఏది కూడా సరైన స్పందన లేకపోవడం వల్ల నిన్న సాయంత్రం 6 గంటల నుంచి ఆమరణ నిరాదీక్ష చేయడం జరుగుతుంది. అది నాగార్మన్ కంపెనీ ఇక్కడి నుంచి తరలించకపోతే ఎంతవరకైనా వెళ్ళడం జరుగుతుంది. దాని నిమిత్తం నా ప్రాణం పోయినా పర్వాలేదు. ఎట్టి పరిస్థితుల్లో నాగార్మన్ కంపెనీ పాలవలస పంచాయతీ నుంచి తరలించాలి, తరలించేంత వరకు ఈ పోరాటం, ఈ ఉద్యమం ఇలా జరుగుతూనే ఉంటుంది. దానికి సంబంధించి నాకు మద్దతుగా మా పంచాయతీ ప్రజలందరూ ఒకటే దాటమై నాకు సంఘభావం కలుపుతూ ఈ ఆమరణలో నాతోనట్టుగా మద్దతు కలుపుతూ కూర్చున్నారు. ఎట్టి పరిస్థితుల్లో మీడియా సోదరులు కూడా నాకు సపోర్ట్ చేసి ఈ నాగార్మన్ కంపెనీని ఈ పాలవలస పంచాయతీని తరలించుతారని కోరుకుంటూ ధన్యవాదాలు తెలుపుతున్నాం.